ఆత్మీయ సమావేశంలో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాన్రేగుల గ్రామంలో వరపుల సూరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తోట నరసింహం పాల్గొన్నారు. కాన్రేగుల ప్రజలు ఘన స్వాగతం పలికి పూలమాలతో సత్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అటువంటి కార్యక్రమాల్లో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకునేటువంటి పరిస్థితి మరి ఆ రకంగా చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే మన చూడొచ్చు 2004లో ఈ రాష్ట్రాని ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను శాసనసభ్యుని జగ్గంపేటకి అలా 2 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గాను. 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి వైఎస్ జగన్మోహన్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మీ అందరికీ తెలుసు, ఆయన ఒక గొప్ప మహనీయుడు. ఆయన ఏదైతే కార్యక్రమాలు చేశారో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు అమలు జరుగుతూ ఉన్నాయి. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసుకుని వెళ్తూ ఉన్నారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా చేసుకుని వెళ్తూ ఉన్నారు. ఉదాహరణ మనం చూసుకుందాం, మన ప్రాంతం అంతా తీసుకుందాం. జగ్గంపేట నియోజకవర్గం మెట్ట ప్రాంతం మంది ఇక సరైనటువంటి పంటలు ఉండవు, వర్షాలు పడితేనే పంటలు పండేవి. పూర్వం 2003కి ముందు అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మన ప్రాంతం అంతా కూడా మరి ముఖ్యంగా మెట్ట ఒక్క పుష్కర ఎత్తిపోతల పదంకే దివంగత రాజశేఖర రెడ్డి గారు మన జగ్గంపేట నియోజకవర్గానికి 3 లిఫ్ట్లు ఇచ్చినటువంటి ఘనత మనకే దక్కింది. ఆ రకంగా 3 లిఫ్ట్లు తెచ్చుకున్నాం. ఒకటి బుర్రంపాలెం దగ్గర, ఒకటి గండేపల్లి మండలం, 2 ఎర్రంపాలెం గండేపల్లి మండలం, 2 లిఫ్ట్లు తెచ్చుకున్నాం. అంటే దానికి సంబంధించినటువంటి గ్రామాలు ఆ చివరగా ఉంటాయి. సూరంపాలెం, నాయకింపల్లి, పి నాయకింపల్లి, కే నాయకింపల్లి, ఎల్లమిల్లి, ఎర్రంపాలెం, ఇలా తదితర గ్రామాలు దాదాపుగా 29,000 ఎకరాలకి నీరు తెచ్చుకునే అదనంగా తెచ్చుకున్నాం అక్కడికి ఆ గోదావరి జలాల ద్వారా. ఆ రకంగా ఆ నీరు ఇచ్చుకుని వెళ్తా ఉన్నాం అక్కడ లిఫ్ట్లు కట్టుకుని. తర్వాత మన చివర ఇది మన మీ ప్రాంతానికి సంబంధించి మరి రాజపూడి లిఫ్ట్. మరి రాజపూడి దగ్గర కొన్ని గ్రామాలు ఉన్నాయి మన జగ్గంపేట.